నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లాభాల బాటలో స్టాక్ మార్కెట్ సూచీలు పుంజుకున్న అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్. ఢిల్లీ మద్యం కేసులో సంచలనం, ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టర్డ్ అకౌంటెంట్ అరెస్ట్. హైదరాబాద్లను అలరించనున్న డబుల్ డెక్కర్ బస్సులు నెక్లెస్ రోడ్ ఏరియాలో తిరగనున్న బస్సులు. ప్రధానికి అదానికి ఉన్న సంబంధమేంటి? పార్లమెంట్లో రాహుల్ గాంధీ. రెండు రోజులుగా నష్టాలు చవిచూస్తున్న స్టాక్ మార్కెట్లు నేడు కాస్తంత తేరుకున్నాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను వెలువడనుండటంతో సూచీలు బుధవారం ఉదయం నుంచే లాభాలు పాటుపట్టాయి. 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ 307 పాయింట్ల మేరకు పెరిగి 60,593 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ కూడా 106 పాయింట్లు పుంజుకుని 17,828 వద్ద కొనసాగుతోంది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.66 వద్ద ట్రేడ్ అవుతోంది. ముందస్తుగా అప్పులు చెల్లిస్తామన్న గౌతమ్ అదానీ ప్రకటనతో అదానీ గ్రూప్ షేర్లు క్రమంగా కోలుకుంటున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ షేర్లు ప్రస్తుతం లాభాల బాటలో ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, హిందోల్కా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా పవర్ గ్రిడ్ కార్ప్, హీరో మోటోకార్, భారతీ ఎయిర్టెల్, కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్ షేర్లు నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన సీబీఐ తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాజీ చార్టర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ఆయన పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా బుచ్చిబాబు వ్యవహరించారని సీబీఐ చెబుతోంది. అరెస్టుకు ముందు గత రాత్రి ఢిల్లీలో బుచ్చిబాబును ప్రశ్నించిన సీబీఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేసినట్లు ఈ ఉదయం ప్రకటించారు. వైద్య పరీక్షల అనంతరం రౌస్ ఎవెన్యూ కోర్టులో బుచ్చిబాబును హాజరుపరచనున్నారు. ఇప్పుడున్న వారిలో డబుల్ డెక్కర్ బస్సుల్లో తిరిగిన ఆ గొప్ప అనుభూతి కొంతమందికి మాత్రమే తెలుసుంటుంది. డబుల్ డెక్కర్ బస్సులు ఎలా ఉంటాయో చాలామందికి తెలియదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మళ్లీ మన హైదరాబాద్ రోడ్లలో డబుల్ డెక్కర్ బస్సులు తిరగనున్నాయి. ఈరోజు 3 డబుల్ డెక్కర్ బస్సులను హైదరాబాద్లో ప్రారంభించారు. 3 ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సులను కేటీఆర్, సిఎస్ శాంతికుమారి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సులు ఈ నెల 11 నుంచి ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ప్యారడైజ్, నిజాం కాలేజ్ స్ట్రెచ్లను కవర్ చేస్తూ తిరుగుతాయి. నగరంలో టూరిజంను పెంపొందించేలా ఈ బస్సులు నడపనున్నారు. అదానీ అంశాన్ని పార్లమెంట్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లేవనెత్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ కేంద్రంపై విమర్శల వర్షం కురిపించారు. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ వంటి ఏ వ్యాపారంలోనైనా అదానీ ఎప్పుడూ విఫలం కాలేదు. అనేక రంగాల్లో అదానీ ఇంత విజయాన్ని ఎలా సాధించారని యాత్రలో ప్రజలు నన్ను అడిగారు. ప్రధానమంత్రితో అదానీకి ఉన్న సంబంధం ఏమిటని రాహుల్ ప్రశ్నించారు. ప్రధాని మోడీ పర్యటించిన దేశాల్లో అదానీ కాంట్రాక్టులు పొందారని ఆరోపించారు. ఓయూలో దీక్ష చేస్తున్న ప్రొఫెసర్ కాసింను అరెస్ట్ చేసిన ఓయూ పోలీసులు దీక్ష విరమింపజేయడానికి వచ్చిన మందకృష్ణ మాదిగను, వామపక్ష ప్రజాసంఘాలు, ఎంఆర్పిఎస్ నాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రజాసంఘ నాయకులను మలకపేట పోలీస్ స్టేషన్ తరలించగా ప్రొఫెసర్ కాసింను, మందకృష్ణ మాదిగను సికింద్రాబాద్ వైపు తీసుకెళ్లారు. పోలీసులు చాలా దుర్మార్గంగా వ్యవహరించి ఇక్కడ విద్యార్థుల గొంతులు కాల రాస్తా ఉన్నారు. ఇవాళ ఖబర్దార్ పోలీసులారా, ఇవాళ టిఆర్ఎస్ గుండాగిరి సహించవు. ఖచ్చితంగా యూనివర్సిటీలలో
అసిస్టెంట్ ప్రొఫెసర్ సాధించేంత వరకు పోరాడతాం. రంగారెడ్డి జిల్లా మంచాలలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఫుడ్ ఇన్ఫెక్షన్తో 9 మంది విద్యార్థులకు అస్వస్థత కలిగింది. ఇబ్రహీంపట్నం జీవన్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు విద్యార్థులు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో మంచాల మండలం కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ విద్యార్థులకు వాంతులు విరేచనాలు కావడంతో స్థానికంగా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేయించిన హాస్టల్ సిబ్బంది 2 గంటలు అవుతున్నా తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం అందించడానికి విద్యార్థులను పోలీసుల సహాయంతో ఇబ్రహీంపట్నం జీవన్ కేర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. భువనగిరి మండలం రాయగిరి గ్రామంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పైడ శేఖర్ రెడ్డి స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్తుండగా రాయగిరి గ్రామానికి చెందిన రీజనల్ రింగ్ రోడ్ బాధితులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. బాధితులకు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ట్రిపుల్ ఆర్తో భూములు కోల్పోతున్నామని తమకు మద్దతు తెలపాలని అడుగుతుండగా సంఘటన చోటు చేసుకుంది. ముసునూరు మండలం ముసునూరుకు చెందిన రంకోజు కృష్ణకుమారి మధుమేహ వ్యాధితో గత 25 ఏళ్లుగా బాధపడుతోంది. వ్యాధి తీవ్రతలో కాళ్లకి షుగర్ పుండ్లు పడి నడవలేని దుస్థితికి ఏడాది నుండి ఆమె ఎదుర్కొంటోంది. భర్త సాయం లేనిదే ఆ అభాగ్యురాలు. ఇంట్లో నుండి సైతం బయటకు రాలేని పరిస్థితి. చేయూత మొదటి విడత మాత్రమే పడ్డాయి. 2-3 విడత అమౌంట్ పడలేదు. అప్పటి నుండి సచివాలయం ముసునూరు ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ 2 ఏళ్లుగా ఆమె తిరుగుతున్నట్లు తెలిపారు. అయినా సమస్య పరిష్కారం అవడం లేదు. నిన్నటి వరకు ఆన్లైన్ అయ్యింది, స్టేటస్ రావడం లేదని ముసునూరు సచివాలయం 1 వెల్ఫేర్ అసిస్టెంట్ ముసునూరు మండల పరిషత్ సిబ్బంది చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఈ సమస్య జిల్లా అధికారుల దృష్టికి వెళ్ళగా అసలు సచివాలయంలో చేయూత ఆన్లైన్ చేయలేదని అంటున్నారని బాధిత అభాగ్యురాలైన రంగోజ కృష్ణకుమారి కల్పిస్తోంది. చేయూత అమౌంట్ వస్తుందేమో, ఆ డబ్బులతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకుందామనుకుంటే 2 ఏళ్లుగా తనకి చేయూత అమౌంట్ పడడం లేదని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ప్రయోజనం లేదని వాపోతోంది. పేరు రంగోజు కృష్ణకుమార్ అండి. చేయూతో 75 సంవత్సరం పడినాయి. 2 ఏళ్ళ నుంచి పట్టలేదు, ఎవరో పట్టించుకోవట్లేదు. వాలంటీర్ ఏమో 2 ఏళ్ళ నుంచి తిరుగుతుంది. చేసేసి అది ఇన్సూరెన్స్ తీసుకుంటుందా తీసుకోవట్లేదా? తీసుకోవట్లేదు అన్నారు. అవ్వట్లేదా? కీరింగర్ చేస్తే ఆయన పంపించమన్నా టీచర్స్ లేదు. ఒకసారి వెల్ఫేర్ అసిస్టెంట్ ఒకసారి రమ్మని పోయారా? వెల్ఫేర్ అసిస్టెంట్ ఆయన మీద రమ్మని పోయారా? అది ఒకసారి పిలిపించండి. 6 గంటలకు వచ్చి పిఎండి 6 గంటలకు వచ్చి పొద్దున్నోడు వేలు మళ్ళీ మీకులానే వాళ్ళకి కూడా 10,000 10,000 అవి కూడా పడవేమునని వెంటబడి వెంటబడి 10 రోజులు తినేస్తానండి. బుర్ర చచ్చిపోయాను నేను, మీరు నమ్మండి. పొద్దున్న 6 గంటలకు వచ్చి ప్రతిరోజు గంట గంటకి మానిటరింగ్ చేసేదాన్ని. ఏ ఒక్క పేరు నా 269 పేర్లు వచ్చినాయి చేదోడుకి. మనకి మళ్ళీ దాంట్లో 46 రీవెరిఫికేషన్కి వచ్చినాయి. అవి కూడా చేయమని చెప్పి ఒక్కటి కూడా వదలకుండా దాంట్లో పొద్దున ఏదో తేడా వచ్చింది ఏంటంటే కొన్ని చేయలేదు, 15 16 చేయలేదు. మళ్ళీ అవి వెరిఫై చేయమని చెప్పాను. ఇనెలిజిబుల్ అంటే ఏంటి? ఇదిగో ఇట్లాగే ఏమైనా ఉన్నాయా, ఏంటి ఇబ్బంది లేదని కనుక్కోండి ఒకసారి. విశ్వబ్రాహ్మణ ఐక్యవేదిక బూతులపాటి ఉమామహేశ్వర సారథ్యంలో డాబా గార్డెన్స్లోని ప్రెస్ క్లబ్ నందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో సీఎం జగన్ రాష్ట్రానికి పాదయాత్ర చేస్తున్న సమయంలో ఉత్తరాంధ్ర విశాఖకు చేరుకున్న సమయంలో జగన్ని కలవడం జరిగిందన్నారు. ఆ సమయంలో జగన్ విశ్వబ్రాహ్మణులను చట్టసభలో స్థానం కల్పిస్తారని వాగ్దానం చేశారని వెల్లడించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విశ్వబ్రాహ్మణులకు ప్రాధాన్యమిస్తూ ఎమ్మెల్సీ టికెట్ని ఇచ్చి వాళ్ళ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో 6 జిల్లాల ఉత్తరాంధ్ర విశ్వబ్రాహ్మణ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సరే నేను ఉన్నాననేటువంటి మంచి ఉద్దేశంతో
ఆర్థికంగా స్థితిమంతుడైనటువంటి బ్రహ్మశ్రీ బోధులపాటి ఉమామహేశ్వరరావు గారు ఇక్కడ ఒక ప్రముఖ బంగారు వ్యాపారవేత్త అలాగే రాజధాని గ్రాండ్ వాటర్ ప్రొపరేటర్ ఏ పదవి చేపట్టాలన్నా సరే కొంత ఆర్థిక స్థోమత కావాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తరాంధ్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనేటువంటి మంచి నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ ఉత్తరాంధ్రలో విశ్వ బ్రాహ్మణ జాతికి సంబంధించినటువంటి బోధులపాటి ఉమామహేశ్వరరావు గారిని ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి వారిని కానీ ఏమాత్రం అవకాశం కల్పించినా తప్పనిసరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విశ్వ బ్రాహ్మణ జాతి యావత్తు కూడా రుణపడి ఉంటుందని తద్వారా ఉత్తరాంధ్ర ఐక్యవేదికగా మేము అందరం కూడా తెలియజేసుకున్నాం. బోధులపాటి ఉమామహేశ్వరరావు గారికి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి మాకందరికీ కూడా గౌరవం కల్పించాలని ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం 563/73 సంఘం తరపున నేను రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం వర్కింగ్ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నాను విశాఖపట్నం నుంచి. తదుపరిలో నేను ఎక్స్ కార్పొరేటర్ గా విశాఖపట్నంలో జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ గా వ్యవహరించి ఉండటం తద్వారా విశ్వ బ్రాహ్మణులకి అండదండగా ఉంటూ తోడుగా ఉంటూ నాకు పదవి ఇప్పించిన వన్ టౌన్ విశ్వ బ్రాహ్మణులు ఓటు వేసి గెలిపించిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తద్వారా విశాఖపట్నం ఉమ్మడి జిల్లా అందరూ కలిసి నన్ను ఎప్పుడు వెన్నంటి ప్రోత్సహించి నాకు సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఒక కార్పొరేటర్ గా వచ్చిన తర్వాత స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా అయిన ప్రేమించి పెళ్లి చేసుకుని తనను వదిలి పరారైపోయి అత్తమామల చేతిలో నన్ను బలిపశువుని చేసి చిత్రహింసలు గురి చేస్తున్నాడని ఓ మహిళ విశాఖ ప్రెస్ క్లబ్ను ఆశ్రయించి సమావేశం ఏర్పాటు చేసింది. తన బాధను విలేకరులకు వెళ్లబుచ్చుకుంది. ఎన్నిసార్లు సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా గానీ తనకు న్యాయం జరగలేదని మీడియా ముఖంగా తనకు ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతోంది. అక్క ఇద్దరు పేరెంట్లు భీమనగర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం సార్. వెళ్ళిన తర్వాత మా అత్తయ్యను వాళ్ళ పెద్ద అన్నయ్య వాళ్ళ చిన్న తమ్ముడు వాళ్ళ చిన్న తమ్ముడు భార్య ఇంట్లో అడిగేసరికి మా శోభన సామాన్లు అన్ని పారేశారు సార్. పారేసిన తర్వాత నన్ను కొట్టేశారు సార్. కొట్టేసిన తర్వాత మా ఆయనకు అంటున్నాడు మా అత్తయ్య చిన్న తమ్ముడు అతని పేరు చిన్నరాజు అతను అంటున్నాడు దానికి దానికి దెంగ గదర లక్ష ఇస్తాను వదిలే అనుకొని చెప్పాడు సార్. చెప్పిన తర్వాత ఇంకా మా ఆయన వాళ్ళ చిన్న అమ్మాయి కాలు పట్టుకొని ఏడుస్తున్నాడు. ఆ అమ్మాయికి నేను వదిలేస్తాను మా అమ్మాయి ఆ అమ్మాయికి నేను నీ చెప్పిన మాటలు వింటాను మా అయ్య అనుకుని కాలు పట్టుకొని ఏడుస్తున్నావు సార్ పెళ్ళయించా కూడా. అప్పుడు ఏడ్చుకొని ఏడ్చుకుంటూ ఉంటాం నేను మా అక్క నేను మా అమ్మ మా అన్నయ్యను వెళ్తా సార్ చూడండి సార్ పెళ్ళయిన ఇంగ్లీష్ మ్యారేజ్ అయ్యింది గుళ్ళు అయ్యింది తనతో శోభనం కానీ మా అత్త తీసుకెళ్ళింది మాటలు మాకు తీసుకెళ్లిన తర్వాత మాకు బజార్ కాల్ చేసి రోడ్డు మీద అని సందులోని మా సామాన్లు ఇస్తారు సార్ నా కూతురు కొట్టేశారు అలా వాళ్ళు మామయ్య కాలు పట్టుకొని పట్టుకుంటున్నాడు నన్ను వదిలేస్తానని అనుకుని నేను ఏడ్చాను. మా అమ్మలు కూడా చెప్పారు సార్ చెప్పిన తర్వాత 2 టౌన్ నుండి కానిస్టేబుల్ సార్ వచ్చారు. వచ్చిన తర్వాత మా అమ్మ అందరినీ మా అల్లుడికి మాతో పంపించండి నేను అల్లుపురంలో వెంకటేష్ మెట్ దగ్గర ఆ వీధుల్ని ఇల్లు తీస్తాను వీళ్ళిద్దరికి అని చెప్పింది మా అమ్మ. అప్పుడు వెంకటేష్ మెట్ మీద మా వీధిలో ఇల్లు తీసింది సార్ మా అమ్మ రెంట్కి. తీసిన తర్వాత అప్పుడు ఒక 2-3 సంవత్సరాలు అయింది పనిచేసి. మేడ్చల్ జిల్లా కుత్బలాపూర్ నియోజకవర్గం సూరారం 169 డివిజన్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ భవన్లో సీనియర్ నాయకులు దళిత సేన జాతీయ నాయకులు అభిజయ్ జేమ్స్ ఆధ్వర్యంలో దళిత సంఘాల ఐక్యవేదిక సభ్యులు రామాబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె చేసిన మేలు మరవలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో అభిజయ్ జేమ్స్ హనుమకొండ ప్రేమ్ కుమార్ రసమలు యాదగిరి భాస్కర్ బి రవి రత్నం చైతన్య సాంబా తదితరులు పాల్గొన్నారు. మళ్ళా ఉత్తరం రాసింది. అప్పుడు అంబేద్కర్ ఏమన్నాడంటే నేను వందలాది లక్షలాది కోట్లాది మంది దళిత జాతి ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థితిగతులు బాగుపడాలని నేను ఈ చదువు చదువుతున్నా. ఈ బారెట్లా పూర్తయితే నా దేశ ప్రజలకు నేను సేవ చేయటానికి నేను ఉపయోగపడతా. నా బిడ్డ చనిపోయినా పర్లేదు కానీ ఆ 500 రూపాయలు నాకు పంపించమని మళ్ళా ఉత్తరం రాసిండు. అప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా నా బిడ్డ కన్నా ఎక్కువేముంది నా భర్త కన్నా ఎక్కువేముందని బిడ్డ ఆరోగ్యం కూడా పక్కన పెట్టామా 500 రూపాయలు బాబాసాహెబ్ అంబేద్కర్ పంపిస్తే కొలంబియా యూనివర్సిటీలో ఆయన బారెట్లా పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగి రావడం జరిగింది. మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్కు
తోడు నీడగా తన వంతు భార్యగా ఆమె చేసినటువంటి సేవ ఆమె అందించినటువంటి సేవలు మహా గొప్ప విషయము. భార్యగా ఆ సమాజానికి తోడ్పడింది, భర్తగా తోడ్పడింది. ఈ యొక్క విషయము దళిత జాతి యావత్తు రమాబాయి అంబేద్కర్ గారి సేవలు గుర్తించాలని మనవి చేస్తూ జైబి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ పరిధిలో బాచుపల్లి పోలీస్ స్టేషన్ ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ నుంచి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కు గంజాయిని తరలిస్తుండగా ఓ వ్యక్తిని బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 41 కిలోల గంజాయి, సెల్ ఫోన్, కియా కార్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ చింతలకు చెందిన శివరాత్రి నరేందర్ వైజాగ్ నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్నాడు. పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఆర్సీఆర్ కాలనీ వద్ద పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్నారు. ఆదేశాల మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముఖ్యంగా బాలానగర్ జోన్లో మనం ఖచ్చితంగా ఈ ఎన్డీపీఎస్కి సంబంధించినటువంటి కార్యకలాపాల మీద పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా నిన్న మనకి 7 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి పక్కా సమాచారంతో 7:30 గంటల ప్రాంతంలో మన బాచుపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సాయినాథ్ అతని టీం కలిసి మన కేఆర్సీఆర్ కాలనీ దగ్గరికి వెళ్ళి పక్కా సమాచారంతో సెర్చ్ చేయడం జరిగింది. ఆ టైంలో అక్కడ మనకి శివరాత్రి నరేందర్ అనేటటువంటి అతని దగ్గర నుంచి ఒక 41 కేజీల డ్రై గాంజాను సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక 18.5 కేజీస్ ఒక ప్యాకెట్, 22.5 కేజీస్ ఒక ప్యాకెట్గా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక ఐఫోన్ని ప్లస్ అదేవిధంగా కియా కార్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను వైజాగ్ ప్రాంతానికి చెందినటువంటి రాజేష్ అనేటటువంటి అతని దగ్గర నుంచి గాంజాని తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ కూడా క్లియర్గా మనకి రికార్డ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా మేము ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఎవరైనా సరే నిన్న మనం కూకట్పల్లి ఏరియాలో జరిగినటువంటి ఒక ఎండిఎంఏ కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఈ నెల 15, 16, 17 తేదీల్లో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు సంబంధించి నేడు చంద్రబాబు స్టేట్ టూర్ కోఆర్డినేటర్స్ రవి యాదవ్, గంటా గౌతమ్, పరుచూరి కృష్ణ, టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూతో కలిసి చంద్రబాబు పర్యటించే రోడ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన 15, 16, 17 తేదీల్లో చంద్రబాబు పర్యటన ఖరారైన నేపథ్యంలో రోడ్ పరిశీలిస్తున్నామని తెలిపారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ని అన్నవరం దేవస్థానం పాలకమండలి సభ్యులుగా నూతనంగా నియమితులైన దళే చిట్టిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే పర్వత మరియు స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు చిట్టిబాబును పూలమాలలు వేసి దుస్సాలవతో సన్మానించారు. ఈ సందర్భంగా దళే చిట్టిబాబు మాట్లాడుతూ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వడంలో ఎమ్మెల్యే పర్వత ఎప్పుడు ముందుంటారని కొనియాడారు. ఎమ్మెల్యే పర్వత అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ విజయాన్ని కృషి చేయడంతో పాటు అన్నవరం దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తారని పేర్కొన్నారు.
జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రైతుల జీవితాలు అల్లకొల్లలమయ్యాయని బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట మండలం కండ్రిగలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఖరీఫ్ ధాన్యం అమ్ముకోవడానికి నానా ఇక్కట్లు పడ్డ రైతులకు వారి ధాన్యం డబ్బులు వారి ఖాతాలో వేయడానికి కూడా ప్రభుత్వం 2-3 నెలలు జాప్యం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి రబీ సాగు చేపట్టిన రైతులకు ఇప్పుడు యూరియా దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గతంలో ఈ పరిస్థితి ఎన్నడూ లేదని ఆయన వ్యాఖ్యానించారు. విత్తనాలు చల్లడం మొదలుకొని ధాన్యం అమ్ముకునే వరకు పంట నమోదని, ఆన్లైన్ అని, అదని ఇదని రైతులను ప్రభుత్వం ఆర్బీకేల చుట్టూ తిప్పుతోందని ఆయన విమర్శించారు. ఎరువులు, పురుగు మందులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఇలా అయితే వ్యవసాయం చేయడానికి రైతులు ఎందుకు ముందుకొస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే రైతులకు యూరియా అందివ్వకపోతే తాను ప్రత్యక్ష పోరాటానికి దిగుతానని ఆయన వ్యాఖ్యానించారు. ఇదివరకు ఇల్లు కలుపుకున్నాను, అన్ని ఇల్లు కట్టుకున్నాను. ఆరు రోజులు ఎవరైనా చనిపోతే చంద్రుని ప్రేమా అని చెప్పి ఎవరు మొత్తం చనిపోయిన వెంటనే పెద్ద కార్యక్రమం అవ్వకుండా 30 బట్టి వచ్చి తక్షణ అక్కడే ఇచ్చేసి పెద్ద కార్యక్రమం నాడికి డబ్బులు ఇచ్చాను. 2 లక్షలు ఇచ్చాను, 50 లక్షల రూపాయలు ఇచ్చాను, 30,000 ఇచ్చాను. ప్రమాదంలో చనిపోతే 5 లక్షలు పండగ కానీ పంచి వెళ్ళి కానీ పల్నాడు జిల్లా నరసరావుపేట ఈ నెల 18వ తేదీన మహాశివరాత్రి నాడు జరిగే కోటప్పకొండ తిరునాళ్ళ సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత జరిగే మొదటి తిరునాళ్ళు కావడంతో పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ ఎమ్మెల్యే కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సహకారంతో అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేస్తున్నామని కోటప్పకొండ ఈవో వేములూరు గోపి విశ్వనాథ్ తెలిపారు. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.